కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి. సో ఇప్పటి వరకు మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ ఛానల్లో కస్టమర్ల ప్రోత్సాహంతో, నా దగ్గరకు ఉన్న కస్టమర్ల మిషన్లకు ఉన్న కస్టమర్ల సహాయంతో, సో రామిడిలకు ఉన్న కస్టమర్ల సహాయంతో ఇప్పటి వరకు 35,000 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. సో ఈ 35,000 వీడియోలు అప్లోడ్ చేయడం అంటే ఆశామాషి విషయం కాదు. సో మా దగ్గర కొనిన కస్టమర్ల ప్రోత్సాహంతో, వాళ్ళ ఉత్సాహంతో, మాకు ఎంకరేజ్మెంట్తో మేము ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు ప్రతినిత్యము మేము ఏ మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోలేమనేసి ఫుల్ క్లారిటీగా వాళ్ళకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహంతో, వాళ్ళు మా దగ్గర కొన్న కస్టమర్ల యొక్క వీడియోల ప్రోత్సాహంతో, వాళ్ళు పంపిన వీడియోల ప్రోత్సాహంతో మేము ఇప్పటి వరకు 35,000 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో సుమారుగా మాకు టార్గెట్ యూట్యూబ్ ఛానల్లో 1,00,000 వీడియోలు అప్లోడ్ చేయాలని మా కోరిక. సో ఇప్పటి వరకు జరిగిన కస్టమర్లు, మాకు ప్రోత్సహించిన కస్టమర్లందరికీ మా శిరస్సు ఉంచి అందరికీ పాదాభివందనాలు చేస్తూ నమస్కరిస్తున్నాను. సో మరింత కొనబోయే కస్టమర్లు కూడా మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము 35,000 వీడియోలు టార్గెట్ దాటుకొని 1,00,000 వరకు పోవాలనేసి మా ఆకాంక్ష, మా కోరిక. సో ఈ విషయాన్ని అందరూ గమనించి, సో మీరు ఈ వీడియోలో మీకు చివరి వరకు చూడండి. సో మరిన్ని విషయాలకి మీకు మా రాయల్ ఇంజనీరింగ్ వర్క్ తరఫున మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని డబల్ డై సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పలుచడి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ రెండు రకాల మిషన్లతో పాటు మనము ఎలాంటి టీ కప్పులని, పేపర్ కప్పులని, డోన కప్పులని, ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని, పానీపూరి కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. సో పేపర్ ప్లేట్లు మిషన్లు వేరు, పేపర్ కప్పులు టీ కప్పులు మిషన్లు వేరని అందరికీ గమనించండి, గ్రహించండి. ఇప్పుడు నేను చూపిస్తున్న మిషన్ మనకు బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, పల్చడి టేబుల్ మీదకు పల్చడి పత్రాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉన్నాయి. సో వాటి మీద మీరు మార్కెట్ ఫోకస్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు మనము నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు, 5, 10, 15 ప్లేట్లు చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సీట్ ఇలా పెట్టేసి మనం గేర్ ఉంటుంది, ఆ గేర్ వెనక్కి లాగి 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగిన తర్వాత మనం గేర్ ముందుకు నెట్టడం వల్ల ప్లేట్ తయారై ఈ విధంగా మనకు ఉంటుంది. సో నిమిషానికి మన ఈ బఫే ప్లేట్ అనేది సైజ్ వచ్చేసి 12-12.5 అంగుళాలు ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ మనకి 1.20 పైసల నుంచి 1.35 పైసలు తీసుకునే కలర్లు బట్టి మనకు మా రేట్లు ఉంటాయి, నిర్ణయించబడతాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక రేటు తక్కువ ఉంటుందని గ్రహించండి. సో ఈ రేట్లు కూడా మనకి వారానికి ఒకసారి, 10 రోజులు ఒకసారి చేర్పులు మార్పులు అవుతాయని గమనించండి. సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే ప్రాఫిట్ మినిమం 10-15 పైసలు, మినిమం 10-15 పైసలు మాత్రమే ఉంటుందని గమనించండి. సో మేము ఈ రా మెటీరియల్ మా దగ్గర కొనే కస్టమర్లకు కంపల్సరీగా మేము అందిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. మీరు మా దగ్గర మిషన్ కొన్నా, మీకు రా మెటీరియల్ మీ ఏరియా లొకేషన్లో ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే కంపల్సరీగా మేము రెఫర్ చేస్తాము. మా దగ్గర మిషన్ కొనుక్కొని మా దగ్గరే రా మెటీరియల్ కొనుక్కోవాలి, రూల్ ఏం లేదు.